హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒకసారి ఇక్కడ చూసుకుంటే డిస్ప్లే పైన మీకోసం ఒక మంచి బర్త్డే ఫోటో ఎడిటింగ్ చేశాను సో ఈ బర్త్డే ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ పేజెస్ అయితే కావాలి అవన్నీ వచ్చేసి మేము డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళు కొన్ని ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే డైలీ చేయడానికి అయితే ట్రై చేశాను ఏమాత్రం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్ ఉన్న పిక్సార్డ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి సో పిక్సర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ కింద ప్లేస్ అకౌంట్ పైన ట్యాప్ ఇచ్చేసి మీ గ్యాలరీ అయితే ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను మీరు ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఫస్ట్ యాడ్ చేసుకోవాలి సో ఇదని మనం మన బ్యాక్గ్రౌండ్ సో ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి మీకు చార్మినార్ ఫోటో అయితే ఇస్తాను సో మీరు ఆ చార్మార్ పేన్జి అనమాట అది సో మీరు ఆ మీరు కూడా ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో అనమాట పేన్జి సో ఇది ఇక్కడ యాడ్ చేస్తాను యాడ్ చేసేలా జూమ్ వేసి ఈ సైజులో అయితే ఇలా కరెక్ట్గా సెట్ అయితే చేసేయండి సెట్ చేసేసిన తర్వాత ప్యాన్ టిక్ మార్క్ ఇచ్చేసేయండి సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి ట్యాప్ ఇచ్చిన తర్వాత మీకు ఇంకొక పిఎంజీ అయితే ఇస్తాను సో మీరు ఆ పీన్జి మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అనమాట సో దీన్ని యాడ్ చేసుకుని ఇలా జూమ్ చేసుకుని లెఫ్ట్ సైడ్ అయితే ఇలా పెట్టేసేయండి సో ఇలా పెట్టేసిన తర్వాత ప్యాన్ టిక్ మార్క్ ఇచ్చేసేయండి సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇంకొక పిక్ అనేది యాడ్ చేసుకోవాలి మీరు ఏ పిక్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారు సో ఆ అయితే మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో నేనైతే ఇప్పుడు యాడ్ చేసినా చూడండి సో నేను ఇప్పుడు ఇక్కడ ఈ పిక్ అయితే యాడ్ చేసేయాలనుకుంటున్నాను సో ఈ పిక్ని యాడ్ చేసేస్తున్నాను సో యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని లెక్కలు అయితే కట్ అయితే చేసుకోవాలి మనము సో సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ అనిపిస్తుంది కట్అవుట్ పైన ట్యాప్ వేయండి సో ట్యాప్ ఇచ్చేసి మీ ఒక ఫింగర్తోని ఇలా డ్రా చేయండి సో ఇలా డ్రా చేసేసేయండి డ్రా చేసేసిన తర్వాత ఇక్కడ ప్యాన్ ఆర్మార్క్ క్లిక్ చేయండి మీకు కట్టుమిడికల్గా అయితే కట్ అయితే అయిపోతుంది అనమాట సో ఇలా కట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి హెడ్ కడ రాలేదు కాబట్టి ఇక బ్రెస్ సింబల్ తీసుకొని ఇలా డ్రా చేయండి సో చూసుకొని నేను డ్రా చేస్తున్నాను సో నీట్గా వేసుకోవాలన్నమాట నీట్గా వేసుకుంటే మనకి నీట్గా కట్ అయితే అవుతుంది సో ఈ కట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవాలి మీకు అంత కట్ అయిందా కరెక్ట్గా చూసేసి కలసూడిగా మనకి చౌకాడ పోయింది కాబట్టి సో మళ్ళీ చౌకాడ బ్రెష్ సింబల్ తీసుకొని లైట్గా డ్రా చేసేయాలి సో ఇలా మీరు ముందే చూసుకోవాలన్నమాట ఇక్కడ ఏం పోయినా కానీ మళ్ళీ మిస్టేక్ అయిపోతుంది సో ఇలా వేసేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇలా యాడ్ అయిపోయింది కదా సో ఇలా యాడ్ అయిపోయిన తర్వాత ఇలా కరెక్ట్ సెంటర్లో యాడ్ చేయండి సో ఇట్లా యాడ్ చేసేసిన తర్వాత సో ఇక్కడ పైన మనకి ఎరేజర్ సింబుల్ ఉందా ఎరేజర్ సింబుల్ పైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఎరేజర్ ఇట్లా ఈ సైజులో సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత కింద ఇలా డ్రా చేసేయండి సో ఇలా డ్రా చేసేయండి సో ఇలా డ్రా చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి టిక్ మార్క్ ఇచ్చి కొంచెం జూమ్ చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి సో మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ వేయండి సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఒక రెడ్ కలర్ పేంజ్ అయితే ఇస్తాను సో ఇదనమాట దీన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇలా జూమ్ వేసుకొని ఇలా పెట్టేసి పక్కకి స్క్రవర్ ఇస్తే మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది దాంట్లో మనకి దీన్ని ఇక్కడ మనకి డార్క్ ఏమైనా ఉంటుంది లైట్ ఏమైనా ఉంటుంది సో దీని రెండు ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకొని మనకి ఇలా రెడ్గా అయితే వస్తుంది వచ్చిన తర్వాత ఇట్లా జూమ్ చేసుకోండి కరెక్ట్గా జూమ్ చేసుకొని ఇలా సెట్ చేయండి ఇలా సెట్ చేసేసిన తర్వాత ప్యాంట్ టిక్ మార్క్ ఇచ్చేయండి సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పాయింట్ యాప్ ఇచ్చేసి ఇప్పుడు హ్యాపీ బర్త్డే పిఎంజీ ఉంటుంది సో దాన్ని కూడా ఇస్తాను మీకు సో దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి సో ఇదే అనమాట హ్యాపీ బర్త్డే పే అజిజ్ దీన్ని యాడ్ చేసుకొని ఇలా జూమ్ వేసుకొని ఇలా పెట్టేసేయండి కరెక్ట్గా సెంటర్లో సో సెంటర్లో పెట్టేసి మనకి కంప్లీట్ అయితే అయిపోతుంది అయిపోయిన తర్వాత ప్యాన్ టిక్ మార్క్ ఇచ్చేసేయండి సో టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి ఎఫెక్స్లో హెచ్డిఆర్లోకి వెళ్ళేసి సో అన్ని మైనేజ్ చేసేయండి మైనజ్ చేసేసిన తర్వాత ఇక్కడ స్ట్రాచ్లేషన్ కదా స్ట్రాచ్లేషన్ కొంచెం ఇంక్రీజ్ చేయండి స్మూత్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేయండి చేసి ప్యాన్ టిక్ మార్క్ ఇచ్చేసేయండి మనకి లుక్లోకి అయితే వస్తుంది వచ్చిన తర్వాత పక్కకి స్క్రవల్ చేసి మనకి బార్డర్ ఆప్షన్ ఉంటుంది బార్డర్లోకి వెళ్ళేసి అన్ని చేసి చేసేసి ఇన్లైన్ ఒకటి వన్ పర్సెంట్ పెట్టుకోండి సో వన్ పర్సెంట్ పెట్టుకుంటే మనకి ఫోటో అనేది లోకి అయితే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తే మనకి డ్రా ఆన్ ఆప్షన్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళేసి పైన త్రీ డాట్స్ ఉంటాయి త్రీ డాట్స్ పైన క్లిక్ ఇచ్చేసి సేవ్ ఇమేజ్ అని దాని మీద క్లిక్ ఇచ్చేసి మీ ఫోటో అనేది ఎచ్చినట్లు సేవ్ అయిపోతుంది సో అది చూసారు కదా చాలా సింపుల్ సో ఈ ఫోటో ఎడింగ్ నచ్చినట్లయితే లైక్ చేయాల మంచి అని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్